ఈ వీడియోలో 4thSem కెమిస్ట్రీ పేపర్ 5 ఏ విధంగా చదవాలి, ఎలా ఈజీగా పాస్ అవ్వాలి, వన్ డే ముందు ఏమేమి క్వశ్చన్స్ చదువుకోవాలనేది క్లియర్గా చూద్దాం. ఎవరు స్కిప్ చేయవద్దు, జాగ్రత్తగా వినండి. పేపర్ 4 ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్లో పేపర్ 4 లింక్ ఉంది, అక్కడ నుంచి పేపర్ 4 చెక్ చేయండి. ఓకే, సో ఈ క్వశ్చన్స్ తర్వాత వీటికి సంబంధించిన పీడిఎఫ్ క్లాసెస్ ఎక్కడ దొరుకుతాయని చెప్పడం జరుగుతుంది. సో వీడియో లాస్ట్లో మీకు కావాల్సిన క్లాసెస్ ఎక్కడ దొరుకుతాయి అనేది చెప్పడం జరుగుతుంది, అక్కడ కాంటాక్ట్ అయ్యి మీరు క్లాసులు తీసుకోవచ్చు. సో ఇప్పుడు యూనిట్ వైజ్గా చెప్తున్నాను, అవి మీరు నోట్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, వ్యాలెన్స్ బాండ్ థియరీ లేదా క్రిస్టల్ ఫీల్డ్ థియరీ. ఈ రెండు క్వశ్చన్లో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ఎగ్జామ్లో మీకు కనబడుతుంది, వ్యాలెన్సీ బాండ్ థియరీ కానీ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ కానీ. సెకండ్ యూనిట్కి వచ్చేసరికి మనకి ట్రాన్స్ ఎఫెక్ట్ అంటే ఏంటి అడుగుతున్నాడు ఎక్కువగా. దీంతోపాటు ఇంకో క్వశ్చన్ వచ్చేసరికి కోఆర్డినేషన్ కాంప్లెక్స్లో, కోఆర్డినేషన్ కాంప్లెక్సెస్లో సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అడుగుతున్నాడు. క్వశ్చన్ ఏ విధంగా వస్తుందంటే, రైట్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఇన్ కోఆర్డినేషన్ కాంప్లెక్సెస్ అని క్వశ్చన్ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ యూనిట్లో వ్యాలెన్స్ బాండ్ థియరీ, క్రిస్టల్ ఫీల్డ్ థియరీ, సెకండ్ యూనిట్లో ట్రాన్స్ ఎఫెక్ట్, కోఆర్డినేషన్ కాంప్లెక్స్కి సంబంధించిన సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. యూనిట్ 3 చూద్దాం. యూనిట్ 3 ఫేజ్ రూల్ అడుగుతాడు ఎక్కువగా 10 మార్క్స్కి. ఫేజ్ రూల్తో పాటు ఇంకో క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ ఫేజ్ డయాగ్రామ్స్ అడుగుతుంటాడు. ఫేజ్ డయాగ్రామ్స్, ఈ ఫేజ్ డయాగ్రామ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ డయాగ్రామ్ వచ్చేసరికి సాల్ట్ వాటర్ సిస్టమ్ అంటాడు. సాల్ట్ వాటర్ అన్నా ఎన్ఏసిఎల్ H2O సిస్టమ్ అన్నా ఒకటే. చాలా ఎక్కువసార్లు అడిగిన క్వశ్చన్ ఇది, సాల్ట్ వాటర్ సిస్టమ్ అనే క్వశ్చన్. ఓకే, సో మీకు టైం ఉంటే దీంతోపాటు ఇంకొక క్వశ్చన్ కూడా ఉంటుంది ఫేజ్ డయాగ్రామ్ మీదే, ఎన్ఏసిఎల్ H2O కాకుండా PBAZ అని ఉంటుంది. వీలైతే ఇది నేర్చుకోండి, లేకపోతే ఇది సరిపోతుంది. ఓకే, 4th యూనిట్ సాల్ట్ వాటర్ సిస్టమ్ మాత్రం నేర్చుకోవాలి, చాలాసార్లు ఎగ్జామినేషన్లో వచ్చింది మీకు ఇది. యూనిట్ 4 వచ్చేసరికి గోల్డ్ రష్ లా. గోల్డ్ రష్ లాతో పాటు ట్రాన్స్పోర్ట్ నెంబర్ని డిటర్మైన్ చేయమంటాడు బై హిటార్ఫ్ మెథడ్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ హిటార్ఫ్ మెథడ్ అనేది. ఓకే, డిటర్మైన్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ బై హిటార్ఫ్ మెథడ్ అని అడుగుతాడు ఎగ్జామినేషన్లో, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 5th యూనిట్ చూద్దాం. సో ఈ యూనిట్ చెప్పడం అయ్యాక వీటికి సంబంధించిన పీడిఎఫ్ ఎక్కడ దొరుకుతుంది, క్లాసెస్ ఎక్కడ దొరుకుతాయి అనేది చెప్పడం జరుగుతుంది. యూనిట్ 5 వచ్చేసరికి ఆర్డర్ ఆఫ్ రియాక్షన్, అంటే ఎన్ని మెథడ్స్లో ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ని డిటర్మైన్ చేయొచ్చు. మెథడ్స్ టు డిటర్మైన్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్స్. ఓకే, కొన్ని మెథడ్స్ రాస్తాం. దీంతోపాటు ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆన్ రేట్ ఆఫ్ రియాక్షన్, అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ మీద ఏ ఫ్యాక్టర్స్ అనేవి ఎఫెక్ట్ అవుతున్నాయి అని అడుగుతాడు. సో ఇంతవరకు నేను మీకు 10 క్వశ్చన్స్ చెప్పడం జరిగింది. సో ఈ 10 క్వశ్చన్స్ మీరు నేర్చుకున్నట్లయితే డ్యామ్ షూర్గా మీరు పాస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, సరే, వీటికి సంబంధించిన పీడిఎఫ్ని గన్ షాట్స్ అని క్రియేట్ చేయడం జరిగింది. పేపర్ 4 కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుందమ్మా, అక్కడ కూడా 10 క్వశ్చన్సే, అక్కడ కూడా సేమ్ గన్ షాట్స్ ఉంటాయి. పీడిఎఫ్ని గన్ షాట్ అంటారు. వీటితో పాటు రికార్డెడ్ క్లాసెస్, లేదా ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ 10 క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక 1 అవర్ క్లాస్ ఉంటుంది. ఇది ఆల్రెడీ రికార్డ్ చేసింది, చాలామంది తెలియదు ఏంటంటే ఇప్పుడు 1 అవర్ సార్ క్లాస్ చెప్తారేమో అనుకుంటాను, కాదు, నేను ఆల్రెడీ చెప్పేసి ఉంచిన క్లాస్నే మీకు ఇస్తాను, లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను, ఆ లింక్తో మీరు క్లాస్ని యాక్సెస్ చేయొచ్చు. ఓకే, సో 1 అవర్ క్లాస్ ఉంటుంది గన్ షాట్స్. మీరు 1 అవర్ కూర్చొని దృష్టి పెడితే పేపర్ 5 పాస్ అయిపోవచ్చు. సేమ్ అదే 1 అవర్ పేపర్ 4 కూడా మీరు చేసినట్లయితే ఈజీగా పాస్ అయిపోవచ్చు. పీడిఎఫ్ ఈ గన్ షాట్స్ కలిపి మీకు జస్ట్ పేపర్ 4కి 50, పేపర్ 5కి 50, అంటే రెండు కలిపి మీకు 99 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది పేపర్ 4, పేపర్ 5. లేదు సార్, నాకు ఒక్క పేపర్ 5 కావాలనుకుంటే 50 పే చేశాక నాకు స్క్రీన్షాట్ పెట్టాలి. మీకు ఇక్కడ మీరు ఎక్కడ మెసేజ్ చేయాలని నెంబర్ ఇస్తున్నాను, నోట్ చేసుకోండి, 6304570
151 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే, ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేస్తే అక్కడ మీకు ఫోన్పే నెంబర్ ఇస్తారు. అక్కడ నుంచి మీరు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ పెడితే వితిన్ 1 అవర్లో క్లాసు గన్ షాట్స్ పీడిఎఫ్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈ వీడియో మీకు వర్తబుల్గా నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.